ఇప్పుడు లాజిక్ ఏంటో తెలుసుకుందాం. సేమ్ పేరు మన ఆప్షన్స్లో ఏ పేరో చూద్దాం. సో ఏ జే ఎల్ నుంచి ఎఫ్ ఓ క్యూ వచ్చింది 1, 10, 12, 6, 15, 17. ఎంత ఉంది ఇక్కడ? ప్లస్ 5, ఇక్కడ ప్లస్ 5, ఇక్కడ ప్లస్ 5. సేమ్ బీకేటి జీపీవై 2, 11, 20, 7, 16, 25. ఇక్కడ కూడా ప్లస్ 5, ప్లస్ 5, ప్లస్ 5. సేమ్ ఇక మనకి ఉన్న సెట్ ఆఫ్ ఆప్షన్స్లో దేనికి ఒక లెటర్ నుంచి ఒక లెటర్కి ప్లస్ 5 లెటర్స్ యాడ్ చేస్తే వస్తుందో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆప్షన్ డబ్ల్యూకి ప్లస్ 5 లెటర్స్ యాడ్ చేస్తే, డబ్ల్యూ అంటే 23, బి అంటే 28, 23 నుంచి 28, 5 లెటర్స్ ఓకేనా. నెక్స్ట్ ఈ నుంచి జే ప్లస్ 5 లెటర్స్, హెచ్ నుంచి ఎం, హెచ్ అంటే 8, ఎం అంటే 13, ప్లస్ 5 లెటర్స్. ఫస్ట్ ఆప్షనే కరెక్ట్, ఆప్షన్ 1, ఆప్షన్ ఏనా ఉంది 1. నేను ఎలా చెప్పానో అర్థమైందా? ఇక్కడ నాకు లాజిక్ అర్థమైంది. ప్రతి లెటర్కి ప్లస్ 5, ప్లస్ 5, ప్లస్ 5 చేశారు. ఇక్కడ ప్లస్ 5, ప్లస్ 5, ప్లస్ 5 చేశారు. అక్కడ ఇక్కడ మనకి ఏంటి అసలు ఎనాలజీ అంటే, 2 pairs ఇచ్చారు, ఆ 2 pairs ఒకే లాజిక్లో ఉన్నాయి. సేమ్ లాజిక్ ఆప్షన్స్లో ఏ ఆప్షన్లో ఉందో చూడాలి. ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది, మీరు అలా చెక్ చేసుకోవాలి. క్రాస్ చెక్, ప్లస్ 5 అంటే ఫస్ట్ లెటర్కి ప్లస్ 5 లెటర్స్ యాడ్ చేస్తే. ఇప్పుడు మీ కేసు చూపిస్తాను, మళ్ళీ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ప్రాబ్లం ఉంది కదా, డబ్ల్యూఈహెచ్ బీజేఎం చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లస్ 5, ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లస్ 5, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లస్ 5. సో సరిపోయింది కదా ఈ లాజిక్కి, అందుకని ఫస్ట్ ఆప్షన్. ఇంకా మిగతాయి చెక్ చేయాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్. సో ఇలా ఎనాలజీ మీద డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చూసాం కదా. సో ఏం చేస్తుంటారంటే, ఒక పెయిర్లో రిలేషన్ అనేది ఆ సెట్ ఆఫ్ లెటర్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసైనా ప్లస్ మైనస్సో చేస్తుంటారు, లేదంటే డైరెక్ట్గా లెటర్స్ని ఎంతో యాడ్ చేసి ఉంటారు. అదంతా మనం చూసుకోవాలి, ఆ లెటర్స్ ఎంత దగ్గరగా ఉన్నాయి, డిఫరెన్స్ ఎలా వస్తుంది అని. ఆపోజిట్ లెటర్స్ అయినా తీసుకొని ఉంటారు. సో ఆల్మోస్ట్ చాలా మోడల్స్ చేసాం ఎనాలజీ మీద. నెంబర్ ఎనాలజీ చేసాం, లెటర్ ఎనాలజీ చేసాం, నెంబర్ అండ్ లెటర్ ఎనాలజీ చేసాం. ఓకేనా? సో ఇదన్నమాట డే సెవెన్లో వర్క్ ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయనుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఉంటే డిస్క్రిప్షన్లో ఆన్సర్స్ ఉన్నాయి, చెక్ చేసుకునేవన్నీ ఈజీ మోడల్స్. ఓకే, సో మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అవసరమయ్యే వాళ్ళకి మన వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఇలానే ఉండాలి. సో మీరిచ్చే ఎంకరేజ్మెంట్ని బట్టే నేను ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి మీకు అప్లోడ్ చేస్తుంటాను. సో ఒక ప్రీవియస్ పేపర్ని ఎలా అయినా మీకు ఓవరాల్గా అసలు రీజనింగ్ పేపర్ ఎలా ఉంటుంది, ఎంత ఈజీగా ఉంటుంది అనేది నేను మీకు ఒక వీడియోలాగా అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఓవరాల్గా ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్లో మొత్తం అన్ని చాప్టర్స్ నుంచి రీజనింగ్ ఎలా ఇస్తారు అని చెప్పేసి ఒక 30 questions అయినా ఎక్స్ప్లెయిన్ చేయాలని. అంటే చాప్టర్కి ఒకటి వచ్చేసి, అంటే క్యాలెండర్కి ఒకటి, క్లాక్ ఒకటి, బ్లడ్ రిలేషన్కి ఒకటి, ఒక పేపర్, ఒక మోడల్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియోస్ని ఫార్వర్డ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, అందరికీ ఆల్ ది బెస్ట్. సో మన పీడిఎఫ్ డీటెయిల్స్ స్క్రోల్ చేస్తున్నాను. ఎవరైనా తీసుకోకపోతే, అంటే అవసరమైతే తీసుకోండి, మీ దగ్గర ఆల్రెడీ బుక్స్ ఉంటే అవసరం లేదు. ఓకే.